ప్రైజ్ ద లార్డ్. గ్రంథాలయపు కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్షేమంగా ఉన్నారా? యెహోవా కాపరిగా ఉంటే ఖచ్చితంగా మీరు క్షేమంగా ఉంటారు. దావీదు చాలా చక్కటి మాట చెప్తూ ఉంటాడు, యెహోవా నా కాపరి అంటూ ఆకలిగా నా బ్రతుకు దినములన్నీ కూడా క్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. అందుకని మీకందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పేరిట క్షేమములు కలగాలని, ఆయన మీకు కాపరిగా ఉండాలని ఒక సేవకుడిగా హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను. ప్రియ అన్న సహోదరి సహోదరులారా, ప్రతి దినము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చాలామంది చాలా సంతోషకరముగా పసుగురు మేము ఈ వాక్యాన్ని వింటున్నాం. చాలా చక్కగా గ్రంథాలపు కార్యక్రమాన్ని మేము చూస్తున్నాం. దైవికంగా మేము చాలా ఆశీర్వదింపబడుతున్నాం. ఆధ్యాత్మికంగా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ కార్యక్రమం అంటూ చాలా మంది మాకు ఫోన్లు చేసి చెప్పడం, ప్లస్ స్వయముగా వచ్చి మమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంది. వారందరిని బట్టి వందనాలు వీక్షిస్తున్నాం. మీకు దైవికమైన ధన్యతలు రావాలని, బ్రతుకు దినములని క్షేమములు కలగాలని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చేస్తున్నాను. అయోగ్యుడైన నన్ను దేవుడు యోగ్యకరమైన గొప్ప వాక్యాన్ని మీకు చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను. మీరు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు హృదయపూర్వకంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఇంకా అనేక మందిని ఈ కార్యక్రమాన్ని చూసేవారుగా మీరు తయారు చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదములు మీకు నిత్యము కలగాలని దేవుణ్ణి నర్తిస్తున్నాను. ప్రభు పేరిట ఈ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. గతించిన దినముల వరకు మనము గ్రంథాలపు కార్యక్రమాన్ని దాదాపుగా 14వ వచనం వరకు వాక్యాన్ని మనము ధ్యానించాం. లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మరి ఇప్పుడు ఈ క్షణంలో మనము ధ్యానించబోతున్నాం. 15వ వచనం, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గురించి తమ హృదయములను ఆలోచించుకుని చూడగా, ఆయన చెప్పే మాటలను బట్టి, ఆయనకుంటున్న అధికారపు వాక్కును బట్టి, ఆయన వివరిస్తున్న వివరణ బట్టి, ఇస్తున్న సలహాను బట్టి, ఇవ్వడానికి సిద్ధపరిచిన బాప్తిస్మలను బట్టి, పాపముల గురించి వివరిస్తున్నందుకు క్షమాపణ దొరుకునని ఆయన అందరికీ అందజేస్తున్నందుకు అందరూ కూడా రాబోయే క్రీస్తు ఇతనేమో, రావలసిన మెస్సీయ ఇతనేమో అంటూ వారిలో వారు ఆలోచించుకుని ఉన్నారు. ప్రేమితులరా, కూడి నా ప్రియ సహోదరి సహోదరులరా, అప్పటికే యేసుక్రీస్తు వారు పుట్టి దాదాపుగా 30 సంవత్సరములు కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంగతి ఎవరికీ తెలియదు. ఏ కొందరికో పుట్టినప్పుడు మెర్రె కాపర్లు, పుట్టినప్పుడు జ్ఞానులు, పుట్టినప్పుడు సుమయుడు లాంటి దేవాలయంలో ఉన్నవారు, అన్నా లాంటి ప్రవక్తులు, మరియా యోసేపు లాంటి తల్లిదండ్రులు లాంటి వారు ఆ విషయము తెలిసి ఉండవచ్చునేమో, కానీ మెస్సీ అతను అని, అభిషక్తుడు ఆయనేనని, క్రీస్తు ఆయనేనని వాస్తవానికి ఇంకా యూదులలో అక్కడున్న ప్రజల్లో అవగాహన కూడా లేదు. కానీ అందరూ ఈ యోహానును చూసి, యోర్దాన్ నది తీరమున ఆయన ప్రసంగాన్ని చూసి, ఆయన చెప్పుచున్న మాటలను బట్టి ఈయన క్రీస్తుని వారు ఆలోచించుకుని ఉన్నారు. ప్రేమితులారా, ఇదే ప్రశ్న అనేక మంది యోహాను గారిని అడిగారు. ఏమని అడుగుతున్నారంటే, నీవే క్రీస్తువా అంటూ బైబిల్ గ్రంథంలో యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనము ఆయన అడిగినట్టుగా లేఖనాలు ఉన్నాయి. నీవెవరని అడుగుటకు యూదులు, యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము ఇదే అంటూ అనేక మంది యూదులకుంది, యాజకులకుంది, లేవీయులకు కూడా ఈయన క్రీస్తేమో అన్న ఆలోచనలు పుట్టాయి. ప్రేమితుల నా ప్రియ సహోదరి సహోదరుల, నిజముగా క్రీస్తు గురించి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య వస్తాడు, మెస్సీయ వస్తాడు, అభిషక్తుడు వస్తాడు అంటూ వారి యొక్క ఎదురు చూపులను స్పష్టముగా మనకు కనబడుతుంది. పరిశుద్ధమైన గ్రంథంలో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అరిమతయ్య యేసుపు, యేసుక్రీస్తు వారి గురించి, మెస్సీయ గురించి ఎదురు చూసిన వారిలో ఒకరు. సుమోయేలు అలాది లూకవ్రాసిన సువార్త లూకా గారు ఆయన గురించి స్పష్టముగా వివరించి చెప్పారు. ఆయన కూడా యేసుక్రీస్తు రాకడం గురించి ఎదురు చూశారు. మరి ప్రవక్త అయిన హన్న ఆయన గురించి ఎదురు చూసి ఆమె సంతోషపడడం జరిగింది. దేవాలయంలో ఆయన పేరు పెట్టిన రోజున సున్నతి జరిగిన 8వ దినం ఉందిన. మరి యూదులకు కూడా
ఎదురు చూస్తున్నారు, యోహానును వారు అడుగుచూ ఉన్నారు. యాజకులు కూడా ఎదురు చూస్తున్నారు, యోహానును నీవు క్రీస్తువా అని అడుగుచున్నారు. లేవీయులు కూడా ఎదురు చూస్తున్నారు, నీవే క్రీస్తువు అయినవా అంటూ వారు అడుగుచున్నారు. అంతేకాకుండా యోహానని భక్తుడు ఎదురు చూశాడు, సమరయ స్త్రీ కూడా నేను మెస్సీయను కనుగొన్నాను అంటూ తన యొక్క మాటలు చెప్పి, అంటే మెస్సీయ కొరకు సమరయ పట్టణం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అన్న సంగతి స్పష్టముగా సమరయ స్త్రీ చెప్పిన మాటలు బట్టి మనం తెలుసుకోవచ్చు. దాదాపుగా ఇజ్రాయెల్ పన్నెండు గోత్రముల వారు కూడా మెస్సీయ వస్తాడు, మెస్సీయ వస్తాడు, మెస్సీయ వస్తాడు అంటూ ఎదురు చూస్తున్నారు. అభిషక్తుడు వస్తాడు, క్రీస్తు వస్తాడు అంటూ అన్వేషణలో ఉన్నారు, నిరీక్షణలో ఉన్నారు. ప్రియ మిత్రులారా కూడి అంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకని అందరూ కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, నువ్వు క్రీస్తువా అంటే వాస్తవానికి యోహాను గారు ఓ చక్కటి విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నారు. ఆయన అంటున్న మాటలు బట్టి మనం చూడవచ్చు, ఆ మనుషులందరూ కూడా ఆలోచించుకొని చూడగా, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు కూడా వచ్చుచూ ఉన్నాడు. క్రీస్తుని గురించి ఆయన చెప్పబోచున్న ప్రాముఖ్యమైన మాట, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చున్నాను కానీ నాకంటే శక్తివంతుడు ఒక్కడు వచ్చుచూ ఉన్నాడు. ప్రైజలా దేవుని మహిమ కలిగిన యొక్క కొన్నిటిన్న ప్రియా సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యం వింటూ గ్రంథాల యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారలరా, యోహాను గారు యేసు క్రీస్తుని గురించి ఒక చక్కటి మాటను గుర్తు చేస్తున్నారు. ఆయనలో ఉంటున్న శక్తి సామర్థ్యాలను విడుదల చేస్తున్నారు. ఆయన నాకంటే గొప్పవాడు, నిజం యోహాను కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు, ఏలియా కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు, అబ్రహాము కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు, మోషే కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు, నీకంటే నాకంటే భూప్రపంచం మీద ఉంటున్న ప్రజలందరికంటే కూడా ఆయన గొప్పవారు, పుట్టిన వారి కంటే పుట్టిన వారి కంటే కూడా ఆయన చాలా గొప్పవారు, మేధావులు అనుకున్నవారు జ్ఞానులు అయి ఉంటున్న వారి కంటే కూడా ఆయన చాలా 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 గొప్పవాడు, అందుకని ఆయన శక్తివంతుడు అని యోహాను గారు స్పష్ట తెలియచేశారు. ప్రియమిత్రమా నా ప్రియ సహోదరి సహోదరు, ఏమి శక్తి ఆయనది అంటే వివరించలేనంత శక్తి, గ్రహించలేనంత సామర్థ్యం యేసు ప్రభువుల వారికి ఉంది. ఎవరికి లేనంత శక్తి, ఎవరిలోనూ కనబడినంత శక్తి, ఎవరూ కూడా ఊహించలేనంత శక్తి, ఎవరూ కూడా అందుకోలేనంత శక్తి, ఎవరికి కూడా అందనంత శక్తి యేసుక్రీస్తు వారిలో ఉంది. ఏంటి ఆ శక్తి అంటే రక్షించే అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది. ప్రజలా దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయనకు రక్షించే శక్తి ఉంది. ఒక మనిషిని ఆయన రక్షించగలడు. బైబిల్ చెప్తుంది నశించిన దానిని వెతక రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చను అని. ఎందుకు వచ్చారు యేసు ప్రభువు వారి ఒక మలుపు అంటే ఆయన రక్షించుట కొరకై వచ్చారు. అది దేవుని యొక్క చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించి ఆయన రక్షించును అని. అంటే రెండవదిగా ఆయన కొన్ని విషయాన్ని పాపములను క్షమించుటకు ఆయనకు అధికారము కలదు. పక్షవాతము కలిగిన వాడు యేసు ప్రభువుల వారి దగ్గరకు వస్తే యేసు ప్రభువుల వారు ఆ పక్షవాతం కలిగిన వాడి విషయమే ఆయన బావుగా ఆలోచన చేసి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. పాపములు క్షమించుటకు ఇతనెవరు అన్నాడు. మనిషి కుమారుడికి పాపములు క్షమించే అధికారము ఉంది అంటూ యేసుక్రీస్తు వారి అక్కడున్న శాస్త్రులు పరిచయ సద్దుకాల లాంటి వ్యతిరేకులకు అందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రియమిత్రమా నా ప్రియ సహోదరి సహోదరుల, యేసుక్రీస్తు వారికి పాపములను క్షమించే శక్తి ఉంది. అంతేకాకుండా ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉంది. గాలిని గద్దించగా గాలి నిలిచిపోయాను, సముద్రము నిమ్మలమైపోయాడు. ఎట్టి అధికారము కలదో చూడండి, ఎంత శక్తివంతుడు యేసుప్రభువు వారు. గాలిని పట్టుకునే శక్తి కానీ, గాలితో మాట్లాడే శక్తి కానీ, గాలిని నిమ్మలపరిచే శక్తి కానీ, సముద్రాన్ని ఆపగలిగిన శక్తి కానీ, సముద్రము గద్దించగలిగిన శక్తి కానీ మానవాళిలో ఎవ్వరికీ లేదు, కానీ యేసుక్రీస్తు వారికి ఉంది. అదే యోహాను గారు అంటున్నారు, ఆయన శక్తివంతుడు, ప్రకృతి మీద అధికారము కలిగిన శక్తివంతుడు. గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. అంతేకాకుండా ఆయనకు తన ప్రాణం మీద తనకు అధికారం ఉంది. నేను నేను పుట్టా మనకంటే మేధావులు గొప్పవారు జ్ఞానులు అనేక మంది పుట్టారు, కానీ ఎవరికి నీ తన ప్రాణం మీద అధికారము లేదు. ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు, ఎందుకు వచ్చారో ప్రాణం తెలీదు, ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎట్లా పోతుందో తెలీదు. అధికారము లేదు ప్రాణం మీద. చాలా మంది శాస్త్రవేత్తలు చూసాము, పుట్టారు గిట్టారు, చాలా మంది మేధావులు పుట్టారు గిట్టారు, చాలా మంది జ్ఞానులు పుట్టారు గిట్టారు, చాలా మంది ఐశ్వర్యం ఉన్నవారు పుట్టారు గిట్టారు. ఎవరికి కూడా ప్రాణం మీద అధికారము లేదు, కానీ యేసు ప్రభువు వారికి
తన ప్రాణం మీద తనకు అధికారము గలదు. నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము గలదు, తిరిగి నన్ను పుచ్చుకున్నందుకు కూడా నాకు అధికారము గలదు అంటూ యోహాను రాసిన సువార్త 10:18 యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియచేశారు. అంతేమిటి, ఆయనకున్న శక్తి జీవము ఒకడికి ఇవ్వగలడు, ప్రాణము ఒకనికి పోయగలడు, నిత్యముని సజీవముగా ఆయన మార్చగలడు. 4 దినములుగా సమాధిలో పెట్టబడి శవము కుళ్ళిపోయిటుండగా ఆ సమాధి దగ్గరకు వెళ్ళి లాజరు బయటికి రా అనగా చనిపోయిన లాజరు తిరిగి సజీవముగా బయటికి వచ్చింది. జీవము ఇచ్చే శక్తి ఆయనకున్నది. పాడ మీద పెట్టబడి పెదవరాల కుమారుడు సమాధికి తీసుకుని వెళ్ళబోతుండగా పాడని బట్టి చిన్నవాడ లమ్మడిగా చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడసాగిన జీవమిచ్చే శక్తి యేసు ప్రభుల వారికి ఉంది. యాయిరు కుమార్తె చనిపోయిన చిన్నది, 12 సంవత్సరాల వయసు ఉంటున్న చిన్నది తబిత లెన్ను అనగా తబిత అన్న పదమునకు లేచి కూర్చొని ఆ చిన్నది మాట్లాడా సాగాను. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుగా, ఆయన శక్తివంతుడు, జీవమునిచ్చే శక్తివంతుడు, ప్రాణములపై అధికారము కలిగిన శక్తివంతుడు, ప్రకృతి మీద అధికారము కలిగిన శక్తివంతుడు. ఆయనకున్న శక్తి పాపములను క్షమించే శక్తి, మానవుణ్ణి రక్షించే శక్తి యేసు ప్రభువు వారికి ఉంది. ఆయన అద్భుతములు చేయగలిగిన శక్తి ఉన్నది. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుల, అద్భుతాలు చేయగలడు. కుంటివాడు నడిచను, గుడ్డివాడు చూచను, మూగవాడు మాట్లాడను, చెవిటివాడు వినను, చనిపోయిన వారితో సైతం లేకపోయి కుష్ఠరోగులు శుద్ధత పొందిరి. అద్భుతములు చేయగలరు యేసు ప్రభుల వారు. నీటి మీద నడిచిరి, నీటి మీద ఇంకా కొందరు నడిపించరి. ఆయన అద్భుతములు చేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చను, పక్షవాతం కలిగిన వారిని పరిశుద్ధులుగా తయారు చేసిన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరం చూచుకొని యేసు ప్రభుల వారు చేసిరి. ఆయన చేసిన అద్భుతములు చూసి అనేక మందికి ఈ మనుషుడికి ఇట్టది కారణం ఎట్టా వచ్చును, ఎలాగా వచ్చును, ఎవరిచ్చిరి అంటూ ఆశ్చర్యపడిపోయారు ఆ దినపు ప్రజలు, ఈ దిన ముందున్న ప్రజలు కూడా. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఈ దిన ముందు కూడా, ఈ రోజుల్లో కూడా, ఈ క్షణాలు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకరాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కరాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉన్న వారు ఆశ్చర్యపడుచున్నారు, అనుభవించేవారు ఆనందిస్తూ ఉంటున్నారు. నాలాంటి సేవకులు సాక్షులై ఇలాంటి వారికి పంచుతూ ఉంటున్నారు. అద్భుతములు చేసే శక్తి ఆయనకు గలదు. అంతేకాకుండా ఆయన మరణము మీద అధికారము గలవాడు. మరణమా నీ బుల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అన్న ప్రశ్నించి మరణము పొంది మరణముల నుంచి తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచిన అధికారం శక్తి యేసు ప్రభుల వారికి ఉంది. అంతేకాకుండా ఆయన సర్వాధికారము గలవాడై ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు వారు మరణముల నుంచి లేచిన తర్వాత శిష్యులకు హితోపదేశం చేస్తూ ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది, సర్వశక్తికి ఆయనే సంపన్నుడై ఉన్నాడు, ఇది ఆయన చేయగలడు, ఇది చేయలేడు అన్నది ఏమాత్రము లేదు. ఆయన సర్వశక్తిమంతుడైనాడు, సర్వాధికారము ఆయనకు ఇవ్వబడి ఉన్నది. ప్రియమిత్రం, నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు చాలా చక్కగా చెప్తుంటున్న మాట ఏంటంటే ఆయన నాకంటే శక్తివంతుడు. ఎస్, ఇస్ ఎ గ్రేట్ గాడ్, ఇస్ ఎ పవర్ఫుల్ గాడ్, నిజమైన రక్షణ కలిగించే ఏకైక శక్తివంతుడు యేసు ప్రభువు వారు అంటూ యోహాను గారు ఒప్పుకుంటూ ఉన్నారు. చాలా చక్కగా ఆ మాట చెప్పుచూ సంతోషించుచూ ఉన్నారు. వింటున్న వారందరికీ కూడా ఆలోచన పుట్టించి ఉంటున్నారు. ఆయన చెప్పుచున్న మాట అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచూ ఉన్నాడు. ప్రజలందరూ ఎదురు చూస్తున్న మెస్సియా, ప్రజలందరూ ఎదురు చూస్తున్న క్రీస్తు, ప్రజలందరూ ఎదురు చూస్తున్న అభిషక్తుడు ఆ యేసయ్య వచ్చుచూ ఉన్నాడు అంటూ యోర్దాను నది తీరమున ఆయా చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్తను ప్రకటించు యోహాను గారు చెప్పిన ఆ మాటలను బట్టి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన ఇంకా చాలా చక్కగా చెప్తున్నాడు, ఆయన చెప్పున వారిని విప్పదుకును నేను పాత్రులను కాను. ఎంత మంచి లక్షణము కలిగిన వాడు యోహాను. ఎందుకు అంటే ఈ దిన ముందు చిన్న అధికారం మనకుంటే మనం హెచ్చించుకుంటాం, వారికంటే నేనే గొప్ప అంటూ మనల్ని మనం అతిశయపడుతుంటాం, వారికంటే నేనేం తక్కువ కాదు అంటూ అహంకారాన్ని కనబరుస్తాం. కానీ యోహాను గారు వినయము కలిగిన వాడు, యోహాను గారు తగ్గింపు స్వభావము కలిగిన వాడు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు అని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆయన చెప్పిన చాలా ప్రముఖమైన మాట, ఆయన చెప్పును వారిని పెట్టుకొని నేను పాత్రుడను
తను తాను తగ్గించుకునే లక్షణము యోహాను గారిలో ఉన్నది. ప్రిమిత్ర, నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చరిప పడను. ఎదిన ముందు ఒకరికి ప్రార్థనిస్తే వాడు తను తాను హెచ్చించుకుంటున్నాడు, ప్రార్థన వచ్చు. ఒకరు వాక్యము చెప్పున చూస్తే తను తాను హెచ్చించుకుంటున్నాడు, నాకు వాక్యము చెప్పున్నది వచ్చు అని. ఒకరు దశమ భాగం ఇస్తే నేను దశమ భాగం ఇచ్చుచున్నాను అంటూ హెచ్చించుకుంటాడు. ఒకరు మందిరం కట్టిస్తే ఆ మందిరం నేను కట్టించాను అంటూ తను తాను హెచ్చించుకుంటుంటాడు. ఒకరు ఒక 10 రూపాయలు దానము చేస్తే కూడా ఆ దానము చేశాను అంటూ తను తానుగా హెచ్చించుకుంటూ ఉంటాడు. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరురా, హెచ్చించుకునే స్వభావం ఇదే ముందు ప్రజలందరిలో కూడా స్పష్టముగా అగుపడుతుంది. కానీ యోహాను గారు తను తాను తగ్గించుకునే వాడుగా లెక్కనం చాలా స్పష్టముగా గుర్తు చేస్తుంది. ఆ లెక్కలను బట్టి నేను గుర్తు చేసే విషయం ఏంటంటే, నీతివంతులకు మాత్రమే ఇటు లక్షణము కాదు. ఏంటి నీతివంతులకు లక్షణము? తను తాను తగ్గించుకునే లక్షణము, వారికి వారుగా తగ్గించుకుంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి వారిని మనం బావుగా చూడవచ్చు. అబ్రహాము గారు, ప్రభా నేను ధూళిలాంటి వాడును, నేను దుమ్ములాంటి వాడును, నీతో మాట్లాడుకునే అర్హుడు కాను అంటూ సదమ కుమార పట్టణం గురించి ప్రార్థన చేసిన గణుడు అబ్రహాం. తను తాను తగ్గించుకున్నవాడు, ధనికుడు, గొప్ప విశ్వాసి, మంచి ఐశ్వర్యవంతుడు, వెండి బంగారములో ఉన్నవాడు, కానీ దేవుని దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు స్వభావం ఈ రోజున మనకు అరుదుగా కనిపిస్తుంది. నిపుణత కలిగిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు, రాసిరికము చేసిన వాడు, ఐగుప్తు సామ్రాజ్యంలో సమస్తమును కూడా నేర్చుకున్నవాడు మోషే. ప్రభువా నేను నెత్తివాడిని ప్రభా, నేను పనికి రాని వాడిని ప్రభువా, ప్రయోజనం లేని వాడిని ప్రభా అంటూ సీనాయి పర్వతం మీద ప్రభువుని పిలుస్తూ వాడు మోషేని పిలిస్తే తను తాను తగ్గించుకుంటూ తను చెప్పిన మాటలను మనం బావుగా అర్థం చేసుకునవచ్చు. సొంకరి ప్రార్థన చేస్తూ ప్రభా కళ్ళు ఎత్తుడు కాను, నేను యోగ్యుని కాను, కళ్ళు ఎత్తుడు కాను, నేను అర్హుడిని కాను అంటూ నేను చేసిన తప్పిదములు క్షమించమంటూ ప్రార్థన చేసినట్టుగా ధైర్యము లెక్క అంటూ ఆయన విన్నపమును వివరించినట్టుగా లేఖనాలుంటాయి. అందుకనే యేసుక్రీస్తు వారు పరిశీలన కంటే కూడా సుంకరి ప్రార్థన నీతికి సంబంధించినది, నీతిమంతుల గుంపులో సుంకరి చర్చబడును అంటూ యేసు ప్రభుల వారే ఆ విషయాన్ని గుర్తు చేశారు. ప్రమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులరా, తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు. యోహాను గారికి ఆ లక్షణము స్పష్టముగా అగుపడుతూ ఉంది. అదే బైబిల్ నుంచి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో పౌలు చెప్పుచున్న మాటలు ఏమనగా, నేను అపొస్తలుల్లో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలులను పట్టుకు యోగ్యుడను కాను. ఎంత చక్కటి మాట పౌలు చెప్పిన మాట. ప్రేమితురాం, నా ప్రియ సహోదరి సహోదరురా, ఈ వాక్యాన్ని వింటే నా ప్రియ దేవుని బిడ్డ, తను తాను తగ్గించుకునే విషయంలో అపొస్తలుడు అపొస్తలుల కంటే గొప్పవాడు అయినప్పటికీ కూడా అపొస్తలులంత యోగ్యుడు కాను అంటున్నాడు. అబ్రహాం గారు తగ్గించుకున్నారు, మోషే తగ్గించుకున్నారు, లేఖన భాగాలు మనం పరిశీలన చేసి సుంకరి ప్రార్థన తగ్గింపు స్వభావానికి సాదృశ్యమైనది. మరి అపొస్తలుడైన పౌలు అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప పండితుడు, అంత గొప్ప యోగ్యుడు, అంత గొప్ప అపొస్తలుడుగా ఉంటున్న ఈ పౌలు అంటున్న మాటలు ఏంటి అంటే, అపొస్తలులు అందరిలో తక్కువ దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడటకు యోగ్యుడు కాను అంటే తగ్గించుకున్నాడు. ప్రియమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ దిన ముందు నీకు నాకు మనకు హెచ్చింపు స్వభావం ఎక్కువ ఉందా, తగ్గింపు స్వభావం ఎక్కువ ఉందా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటూ యేసుక్రీస్తు వారి యొక్క మాటను ఎన్నిటికీ నీవు కానీ నేను కానీ మనము కానీ మర్చిపోకూడదు. దేవుడి దగ్గర మనమందరము కూడా తక్కువ వారమే అంటూ యోహాను గారు చెప్పిన మాట, నాకంటే ఆయన శక్తివంతుడై ఉన్నాడు, ఆయన చొప్పున వారిని విప్పడానికైనను నేను పాత్రుడను కాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తగ్గించుకుంటూ ఉంటారు. నేను పెంట లాంటి వాడును, నేను ధూళి లాంటి వాడును, నేను దుమ్ము లాంటి వాడును అంటూ ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటే, ఈయన చొప్పున వారిని విప్పడానికైనను నేను పాత్రుడను కాను. ప్రేమితురా, నా ప్రియ సహోదరి సహోదరురా, యేసయ్యను అంత గొప్పగా వివరిస్తున్నాడు, అంత గొప్ప శక్తివంతుడుగా యోహాను గారు గుర్తించారు. యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాడు యోహాను గారు, నేను పాత్రుడను కాను అంటూ ఆయన చెప్పిన మాటలు మరొక వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు కూడా వచ్చుచున్నాడు, ఆయన చొప్పున వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మ ఇచ్చును. ఎంతటి గొప్పవాడు ఆయన అంటే, అయ్యా యూదులారా, అయ్యా సుంకరులారా, అయ్యా సైనికులారా, వచ్చిన ప్రజలారా, మీకు నేను ఎలా బాప్తిస్మ ఇచ్చుచున్నాను.
కానీ నాకంటే వేకమొచ్చుచున్నవాడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చును. ప్రేమితులారా, నా ప్రియ సహోదరు సహోదరులారా, ఇదని ముందు నీవు నేను నీళ్ళలోనే బాప్తిసం తీసుకుని ఉన్నాం, కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మలో అగ్నిలో ఎప్పుడైనా బాప్తిసం తీసుకున్నామా? ఏమో పాస్టర్ గారు, వాస్తవానికి అలాంటి బాప్తిసం మాకు ఎవరు ఇవ్వలేదండి అంటూ ఒకవేళ నిన్ను నీవు ఆలోచనిస్తున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది శిష్యులందరూ కూడా బాప్తిసం తీసుకున్నవారే, కానీ పెంతెకొస్తున్న పండుగ దిన ముందున వారి మీదకి పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చిన పరిశుద్ధాత్మతో కూడిన అగ్ని, అగ్నితో కూడిన బాప్తిసం, పరిశుద్ధాత్మతో నిండిన బాప్తిసం. అపొస్తలులు పెంతెకొస్త పండుగ దిన ముందున ఆ యెరూషలేములో అలాంటి బాప్తిసాన్ని వాళ్ళు చవి చూశారు. మరి ఈ దిన ముందు నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నావా, లేక అగ్నిలో బాప్తిసం తీసుకున్నావా? అగ్నిలో నేను బాప్తిసం అవ్వడం చాలా శ్రేష్టమైనది, నిన్ను పరిశుభ్రపరుస్తుంది. పరిశుద్ధాత్మలోను అగ్నిలోని బాప్తిసం ఇచ్చేవాడు ఎవరంటే అది యేసుక్రీస్తు వారే. ఒకవేళ నేను బాప్తిసం ఇస్తే నీళ్ళలో బాప్తిసం ఇస్తాను, లేక మీ సేవకులు ఎవరైనా మీ బాప్తిసం ఇచ్చింటే వారు నీళ్ళలో బాప్తిసం ఇస్తారు, ఇంకా గొప్ప సేవకులు ఎవరైనా ఇచ్చింటే కూడా వారు కూడా నెలలోనే బాప్తిసం ఇస్తారు. యోహాను గారు బాప్తిసం యోగ్యతలు ఇచ్చినా కూడా ఆయన కూడా నెలలోనే బాప్తిసం ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే, అభిషిక్తుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరే, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పరిశుద్ధాత్మలను అగ్నిలోనూ బాప్తిసం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుగా, యేసుక్రీస్తు వారిని గురించి చక్కగా చెప్పిన యోహాను గారు అంటున్న మాటలు, ఆయన వచ్చుచూ ఉన్నాడు, వచ్చుచున్నవాడు మీకు అగ్నిలను పరిశుద్ధాత్మలను బాప్తిసమము ఇచ్చను. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుగా, మరి ఇప్పటి వరకు నీకు నీళ్ళతో బాప్తిసం ఉందా? ఒకవేళ లేకపోతే నీళ్ళతో బాప్తిసం తీసుకో. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అనుభవానికి నీవు రాగలవు. అగ్ని చెట్ట నువ్వు కాల్చబడి ఉన్నావా అంటే వాస్తవం పరిశుద్ధపరిచేది అగ్నే కనుక యెషయా పెదవులను కాల్చింది, అపొస్తలుల మీద దిగివచ్చి వారిని శక్తివంతులుగా ధైర్యవంతులుగా తయారు చేసినది ఆ పరిశుద్ధాత్మ అగ్నే అన్న సంగతి దయచేసి నీవు నేను మనము మర్చిపోకూడదు. ఆ అగ్నిత పరిశుద్ధాత్మ శక్తి చెట్ట నీవు నేను మనము కూడా బాప్తిసం తీసుకోవలసిన అవసరత ఉంది అని యోహాను గారు చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తులో నీవు నేను మనము అగ్నిలోడు పరిశుభ్రలోడు బాప్తిసం కూడా పొంది ఉండాలి, పొందాలి, పొందుకుందాం. దేవుడు మనకు అటు అవకాశం తెచ్చాలని మనము ఆశిద్దాం. ఈ కార్యక్రమము నీకు ఆశీర్వాదకరముగా ఉంది నేను అనుకుంటున్నాను. ఖచ్చితముగా దైవికమైన ధనిత ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీకు అందించబోతూ ఉన్నాడు. మరి ఈ దినమునకు ఈ కార్యక్రమాన్ని ముగించుకుపోతున్నాం. మరి దేవుని యొక్క నామం పేరిట మీకు ఒక ప్రార్థన చేయబోతున్నాను. రాబోయే మరొక కార్యక్రమంలో మనం 17వ వచనం నుంచి ప్రారంభించుకుందాం. దేవుడు మనకు సాయం చేసి ముందుకు కొనసాగే భాగ్యమును దేవుడే మనకు అందచేయునుగాక. ప్రభు పేరిట మీ కొరకు మా ప్రార్థన ప్రవచిద్దాం. కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దైవికమైన ఆశీర్వాదాలు రావాలని ఒక సేవకుడుగా ఆశిస్తూ మీ కొరకు ఈ ప్రార్థన చేయబోతున్నాను. నాతో కూడా ఏకీభితం దైవ ఆశీస్సులను పొందుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఆశ్చర్యమైన మా ప్రియేసయ్య, నిన్ను మేము గణపరుస్తున్నాం. యోహాను గారు ప్రసంగించిన ప్రసంగములో ఆయనే క్రీస్తుని అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను క్రీస్తును కాదు అంటూ మీ గురించి ఆయన వివరించను, మీలో ఉంటున్న శక్తి సామర్థ్యాలను ఆయన గుర్తించి ఆ ఉంటున్న ప్రజలకు అవగాహనలోనికి తీసుకుని వచ్చాను. ఈ దినమందున అదే లేఖనాలను మేము ధ్యానిస్తూ ఈ గ్రంథాలయ కార్యక్రమం ద్వారా అతని ప్రజలకు అందించడానికి మీ శక్తి ఏంటో మిమ్మల్ని మేముగా తెలుసుకుని మీ లేఖనాలను పరిశీలన చేసి ఈ గ్రంథాలపు కార్యక్రమం వింటున్న వారికి తెలియజేసే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మమ్మల్ని బాము దారితలు తగ్గించుకోవడంలో ఈ కార్యక్రమం ద్వారా మీరు మాకు అందజేసినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప మా అందరి వెంటనే ఉంచండి. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, తగ్గించుకునే స్వభావమును అందచేయండి, పరిశుద్ధాత్మలను అర్జునుడు బాప్తిసం తీసుకునే లక్షణాలు తెచ్చండి, నీటి ద్వారా బాప్తిసం పొందుకుని ఓ మాత్రమైన ఆలోచన మీ బిడ్డలకు మీరే పుట్టించండి, రక్షణ అందరికీ అందించండి. మీరే అద్భుతములు చేయవారు, మీరే ఆశ్చర్యకార్యములు చేయవారు, మీరే చూసి క్రియలు చేయవారు, మీరే పాప విమోచకులు, మీరే రక్షణకు కర్తలై ఉన్నారు కనుక మీ నామమును స్మరించే అవకాశం ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో, ఎందరికైతే ఈ కార్యక్రమము అతన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారో వారందరికీ నిజమైన రక్షకుడైన మీ ద్వారా వచ్చే ఆశస్సులు నిరంతరము వారు అందుకుని పొందుకుని అనుభవించుటకు అవకాశం కలిగించండి. అతన్ని మమ్మల్ని మేముగా తగ్గించుకుని మీ సన్నిధులు హెచ్చింపబడుచు, మిమ్మల్ని హెచ్చించి మీకు మహిమ తెచ్చువారముగా మేము ఉన్నట్టుకు అవకాశమని కలిగించమని యోహాను లాంటి మంచి లక్షణం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వేడుకలు తెచ్చామని ఘనతా మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ రాబోయే కార్యక్రమంలో మరొక అంశాన్ని బట్టి నా తండ్రి మేము ఆ ముందు లేఖనాలను ధ్యానించే అవకాశము మీరేమో కందించమని. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధనుడు,
వాడు నేటి కాలం యువరం నాటబడిన తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉండడమే. మీ లేఖనములు సెలవిస్తున్న ప్రకారం ఈ ధర్మశాస్త్రములు మీరు ధ్యానించి, ఈ లోకాశుభవార్త మీరు ధ్యానించి, మేము నీటి కాలంలో యువరం నాటబడిన తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మేము అన్ని విషయంలో ఫలించటం, మీకు మహిమకరముగా జీవించే వారముగా మీరే మమ్మల్ని తయారు చేయమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన, మా కొరకు సమస్తమును అందజేసిన సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకందరికీ మా ధన్యవాదాలు. చాలా ఓపికగా ఈ కార్యక్రమాన్ని మీరు తరచుగా ప్రతిరోజు చూస్తున్నందుకు దేవుని యొక్క ఆశీస్సులు మీకు అందాయని విశ్వసిస్తున్నాం. ప్రభు పేరిట మరొకసారి రేపటి కార్యక్రమంలో కూడా మనం పాల్గొందాం. దేవుడు మనకు అట్టి అవకాశం తెచ్చాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు అంటే ఈ కార్యక్రమం రోజు మీరు చూడాలంటే మీ ప్రార్థన మాకు అవసరమైంది. ఈ కార్యక్రమం మీకు రోజు మేము అందించాలంటే ఖచ్చితంగా మా కొరకు మీరు ప్రార్థన చేసేవారై ఉండాలి. ఈ కార్యక్రమం మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమం మేము మీకు అందించాలన్నా మీ ప్రార్థన మాకు అవసరం కనుక, మనకు దేవుడు సహకారం కావాలి కనుక దయచేసి మా కొరకు ప్రార్థించండి. దేవుడు మహిమన మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దైవికమైన ధన్యతలు నిరంతరం మీకు అందునుగాక. ప్రైజ్లార్డ్. మరొకసారి మీకు అందరికీ మా ధన్యవాదములు. ఈ విసిరిల్ కొరకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ బీజే రత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, తిరుచానూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8686553777. మరొక నెంబర్ 8686553888.